ఫ్రెండ్స్ మనం ఈరోజైతే ఈ బస్సులో ట్రావెల్ చేయబోతున్నాం. ఈ బస్ కాస్ట్ చూసినట్లయితే $1 మిలియన్, అదే మన ఇండియన్ రూపీస్ చూసినట్లయితే 8 crores. వా అమ్మో ఎలా ఉండబోద్దో ఏందో చూద్దాం, లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మొత్తానికి అయితే 1 వీక్ మా మామయ్య ఇంట్లో బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే రిటర్న్ వెళ్తున్నాను ఫిలడెల్ఫియాకి. ఇక్కడ నుంచి నా యూనివర్సిటీ ఏరియా చూసినట్లయితే ఆల్మోస్ట్ 850 కిలోమీటర్స్. కార్లో వెళ్ళట్లేదు, ఈసారి అయితే బస్సులో వెళ్తున్నాను. ఫ్రెండ్స్ మొత్తానికి బస్ స్టాప్కి అయితే చేరుకున్నాను. ఏంటంటే ఈ బస్సు కాస్ట్ చూసినట్లయితే మనకు దిమ్మ తిరిగిపోతుంది. సో ఏంటంటే 8 కోట్ల 20 లక్షలు ఈ బస్ కాస్ట్. మన ఇండియాలో చూసినట్లయితే మా వాళ్ళు ఎంత లక్షరియస్ ఎంత డబుల్ డెక్కర్ బస్ అయినా మనకి 2-3 కోట్లు, మ్యాక్స్ టు మ్యాక్స్ 2 కోట్లు అంతే. ఇక్కడ చూడండి, ఇదే ఆ బస్సు అనమాట. సో ఫిలడెల్ఫియా నుంచి పిట్స్బర్గ్ చూసినట్లయితే మనకి టికెట్ వచ్చి ఆల్మోస్ట్ $15-20 ఉండేది ముందు. కాకపోతే ఇప్పుడు చూసినట్లయితే ఈ కరోనా వల్ల అన్నీ ఇంక్రీజ్ చేస్తారు. ఇప్పుడు ఈ బస్ జర్నీ కాస్ట్ చూసినట్లయితే $60 అయింది. అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 5000 దాకా అయింది అనుకోండి. కాకపోతే ఇక్కడంతా ఏంటంటే ఈ $60-70 అసలు మ్యాటరే కాదు. ఏంటంటే మనం కంపేర్ చేస్తేనే ఓ ఇంత అనిపిస్తుంది. సో బస్ చూడండి, మల్టీ యాక్సెల్, వెనకాల చూసినట్లయితే లగ్గేజ్కి స్పేస్ అనమాట. సో ఈ వీడియోలో నేను ఒక బస్ టూర్ లాగా కూడా చేస్తాను, లోపల ఎలా ఉంది ఏందని. తర్వాత ఏంటంటే ఇక్కడ ఏంటంటే లాంగ్ జర్నీ కదా, బస్సులు అన్నింటిలో కూడా చూసినట్లయితే వాష్రూమ్ కూడా ఉంటుంది. అవన్నీ నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, ఈ టోటల్ ఈ బస్సులో చూసినట్లయితే టోటల్ సీట్స్ చూసినట్లయితే 81 సీట్స్. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మామూలుగా మన ఇండియాలో కొన్ని డబుల్ డెక్కర్ ట్రైన్స్ ఉంటాయి కదా, దానికి ఇలా ఉంటాయన్నమాట టేబుల్స్ అవన్నీ. తర్వాత ఇక్కడ అయితే డ్రైవర్ సీటు చూడండి, ఆ డ్రైవర్ అయితే ఫుడ్ అంతా పెట్టుకున్నారు, అరటిపండ్లు ఫ్రూట్స్ అలా. ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఏమి మనలాగా అన్నం అలా ఏం తినరు, అందరూ ఏంటంటే ఇలాంటి ఫాస్ట్ ఫుడ్లు ఇలా ఆన్ ద గో తినేటట్టే తీసుకుంటారు. సో ముందైతే కూడా మెట్లు ఉన్నాయి, వెనకాల కూడా మెట్లు ఉన్నాయి. నా సీట్ అయితే పైన, ఇదే ఫస్ట్ సీట్ నాది. సో మా మామ ఏంటంటే ఫస్ట్ టైం నువ్వు అమెరికాలో బస్ జర్నీ చేస్తున్నావు, అది కూడా మెగా బస్లో పోతున్నావు కదా, సో టాప్ సీట్ అయితే నీకు బుక్ చేశాను. సో ఇక్కడ నుంచి అయితే నీకు వ్యూ కానీ అంతా సూపర్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి బస్సుకి లెఫ్ట్ రైట్ మళ్ళీ ఫ్రంట్ గ్లాస్ ఉండగా కాకుండా పైన కూడా గ్లాస్ అనమాట ఈ బస్సులో అయితే. తర్వాత చూసినట్లయితే ప్రతి ఒక్క సీట్కి అయితే ఒక సీట్ బెల్ట్ అయితే ఇచ్చిన్నారు, ఇట్స్ అ గ్రేట్ థింగ్. తర్వాత ఏంటంటే వాష్రూమ్ చూసినట్లయితే మనకి మామూలుగా ఇక్కడ అంతా తెలిసిన కదా, టిష్యూ పేపర్తోనే మొత్తం నడుస్తుంది, హ్యాండ్ ఫాష్ అట్లయితే ఉండవు. కాకపోతే వాష్రూమ్ కింద చూసినట్లయితే మనకి ఏదో ఒక ప్రెగ్నెంట్ వాటర్ అనమాట. సో అది ప్రతి జర్నీకి వాళ్ళు చేంజ్ చేస్తుంటారు. సో మామూలుగా మనకి ఫ్లష్ అవన్నీ ఉండవు దీంట్లో, జస్ట్ నార్మల్ కింద అయితే ఆ ప్రెగ్నెంట్ వాటర్ అయితే ఉంటుంది. సో మనకి స్మెల్ అయితే రాదు. సో వెనకాల చూసినట్టయితే ఈ రో. కాకపోతే ఇక్కడ ఏంటంటే గతుకులు గిటుకులు ఉండవు, కాబట్టి వెనకాల సీట్ తీసుకున్నా మనం ప్రశాంతంగా పోవచ్చు. నేను చెప్పాను కదా ఇందాక పైన గ్లాస్ ఉంటుందని, ఇలా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం ఫాగీగా ఉంది. తర్వాత ప్రతి ఒక్క సీట్ పైన చూసినట్లయితే మనకి 2 AC వెంట్స్, తర్వాత రీడింగ్ లైట్స్, స్టాప్ సైన్ ఉంది. ఆ స్టాప్ బటన్ మీద మనం కొడితే కింద డ్రైవర్కి తెలుస్తుంది అనమాట మనం ఇక్కడ నెక్స్ట్ స్టాప్లో దిగబోతున్నామని. అమెరికాలో మనం ఏ బస్ ఎక్కినా ఈ స్టాప్ బటన్ అనేది ఉంటుంది. సో ఆ బటన్ నొక్కగానే డ్రైవర్ అనేది నెక్స్ట్ స్టాప్లో మనకి ఆపేస్తాడు ఖచ్చితంగా. ఈరోజు అయితే మాకు వచ్చి ఫీమేల్ డ్రైవర్ అనమాట బస్ డ్రైవరు. సో ఆమె ఏమందంటే మైక్లో చెప్తా ఉంది ఇక్కడికి వెళ్తున్నాము అని, ఇంతసేపు పడుతుంది, ఇంత టైం పడుతుందని. తర్వాత బ్రేక్ గురించి అన్నిటి గురించి చెప్తుంది అనమాట, ఇన్ఫో ఇస్తుంది బేసిక్లీ. సో 2 థింగ్స్ ఏంటంటే ఇండియాలో లేడీ బస్ డ్రైవర్స్ రేరు. తర్వాత ఏంటంటే ఇలా మైక్ సిస్టమ్లో అనౌన్స్ చేయడం కూడా నేను ఏదైతే ఇప్పటిదాకా చూడలేదు ఇండియాలో. పిట్స్బర్గ్ గురించి కొంచెం చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే బ్రిడ్జెస్ చాలా ఎక్కువ. సో ఇవన్నీ బ్రిడ్జెస్ చూసినట్లయితే ఐరన్ బ్రిడ్జెస్. సో వరల్డ్ వార్ టైం నుంచి ఉన్నాయన్నమాట. సో పిట్స్బర్గ్ ఏంటంటే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీ అని చెప్పొచ్చు. తర్వాత ఏంటంటే ఇక్కడ ఉన్న ఐరన్ బ్రిడ్జెస్ ఎక్కడా లేవంట అమెరికాలో, అన్ని ఐరన్ బ్రిడ్జెస్ ఉంటాయంట సిటీ లోపల. సో ఇప్పుడైతే ఏదో టన్నల్ లోపలికి ఎంటర్ అయినాం. సో టన్నల్ లోపల చూడండి ఎన్ని లైట్లు ఉన్నాయో, అసలు ఫుల్ వెలుతురుతో ఉందన్నమాట. ఈ లైట్లు ఎప్పుడు కాగో, రాత్రైనా పొగలైనా ఎప్పుడు ఆన్లోనే ఉంటాయి. సుమారుగా 2 అవర్స్ అయింది జర్నీ స్టార్ట్ అయ్యి, ఫస్ట్ బ్రేక్ అయితే ఇచ్చారు. సో నేను ఇంకా పెట్రోల్ బంక్లో ఆపేదానికి పెట్రోల్ ఏమైనా రీఫ్యూల్ చేస్తారనుకున్నా, కాకపోతే బస్సుకి అయితే ఏమి రీఫ్యూల్ చేయట్లేదు. ఇక్కడ ఏంటంటే హైవేస్ మీద మనం ఎక్కడ పడితే అక్కడ ఆపేదానికి జస్ట్ పెట్రోల్ బంక్స్లో ఇలా ఈ హోటల్స్ అవన్నీ ఉంటాయి, అక్కడే ఆపాలి బస్సులు కానీ కార్లు కానీ ఏదైనా సరే. హైవేల మీద అస్సలు ఆపేదానికే లేదు. సో అందులో ఇక్కడైతే ఆపారు. ఇక్కడ ఏంటంటే లోపల ఫుడ్ అన్నీ దొరుకుతాయంట, కాకపోతే నేను మామయ్య ఇంట్లో నుంచి వచ్చాను కాబట్టి వాళ్ళే నాకు ఫుడ్ ఇచ్చారు బాక్స్లో. ఒక్కసారి సిటీ దాటేస్తే మనకి ఏం కనపడదు, ఈ రోడ్లు, చుట్టుపక్కల కొండలు, కొన్ని దగ్గర ఏంటంటే సీనరీస్ అంతే. ఇంకేం మధ్యలో ఒక ఇల్లు ఏం ఉండదు, అంత పెద్ద పెద్ద కంట్రీ అనమాట ఇది. చాలా అంటే చాలా పెద్ద కంట్రీ. లెఫ్ట్ సైడ్లో చూడండి వ్యూ, మేఘాలు అలానే ఉన్నాయి, సూపర్ ఉంది కదా. అయితే లంచ్ బ్రేక్ అయితే ఇచ్చారు, అంటే సెకండ్ బ్రేక్. ఇది కొంచెం లాంగ్, 30 మినిట్స్ బ్రేక్ ఉంటుంది. సో నాకేంటంటే బస్సులోనే కూర్చోమని వచ్చి నాకు చిడుతిని లాకలేసింది. సరే అని ఒక 2 చిప్స్ చిప్స్ ప్యాకెట్ కొనుక్కున్నాను వచ్చాను. ఇప్పుడు రిటర్న్ బస్సుకి వెళ్తున్నా. రోడ్లు
అసలు ఇలా స్ట్రైట్ గా చాలా దూరం ఉండే తెలుగు, అసలు మనకి ఏమి జర్నీ చేసినట్లు ఆ డిస్కంఫర్ట్ ఏం అనిపించలేదు, అసలు ఆ స్మూత్ గా ఉంది. తర్వాత 800 కిలోమీటర్స్ అయినా విత్ ఇన్ 7 అవర్స్ ట్రావెల్ చేసేస్తున్నాం. అదే మన ఇండియా అనుకోండి, 800 కిలోమీటర్స్ అంటే బెంగళూరు టు గోవా అంత దూరం ఆల్మోస్ట్ 14-15 అవర్స్ అవుతుంది. అంటే సింగిల్ రోడ్లు అనే ఉంటాయి కదా, ఇక్కడైతే ఏముంది ఒకే హైవే. మనం ఇంక బోర్ కొట్టిపోతుంది అనమాట ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక పాయింట్ లో చూసినట్లయితే మనం ఏంటంటే ఒకే రోడ్డు ఇవే అదే రోడ్డు పట్టుకొని స్ట్రైట్ గా వెళ్తా ఉండడం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము ఇంక నాకు తెలిసి ఒక 30-45 మినిట్స్. సో గూగుల్ మ్యాప్స్ ఊరికే ఓపెన్ చేశాను అనమాట. సో దాంట్లో ఏంటంటే ఈ రోడ్ వచ్చి రెడ్ చూపిస్తుంది మనకి, రెడ్ చూపించినా వెహికల్స్ ఏంటంటే మూవ్ అవుతా ఉన్నాయి కొంచెమైనా. అదే మన ఇండియాలో రెడ్ చూపిస్తే ఇంకా అంతే ఆగిపోయినట్టే మనం. సో ఈ కొంచెం ట్రాఫిక్ ఉంది, అది కూడా ఏంటంటే ఇక్కడ అక్యూరేట్గా ఉంటుంది, అది వెదర్ కానీ మ్యాప్స్ కానీ ఏదైనా సరే గూగుల్ మ్యాప్స్లో ఇక్కడ దాకా ట్రాఫిక్ ఉంది అంటే ఇక్కడ దాకా ఖచ్చితంగా ఉంటుంది. సో మొత్తానికి మనం ఫిలడెల్ఫియా సిటీ లోపలికైతే ఎంటర్ అయిపోయినాం. సో ఇంకా బస్సు ఆగినాక దిగేసి ఇంక ఇంటికి వెళ్ళడమే. అబ్బా బాబోయ్, అసలు నాకు అసలు 1 వీక్ ఎలా పోయిందనే అసలు తెలవలేదు. ఏంటంటే ఇంకా నేను ఇంక నుంచి నేనే వండుకోవాలి నేనే చేసుకోవాలి, అక్కడైతే అత్తమ్మ మామయ్యలు వాళ్ళు ఉన్నారు కాబట్టి చూసుకుంటున్నారు అనమాట. ఎనీవేస్ ఇట్ ఫీల్స్ గుడ్ టు బీ బ్యాక్ టు ఫిలి, ఎందుకంటే ఇంకా ఎల్లుండి నుంచి నా క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో క్లాసెస్ ఎలా ఉంటాయి ఏందని నెక్స్ట్ వీడియోస్లో మీతో అయితే షేర్ చేసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాబాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.